నమస్తే. నిన్న పులివెందుల్లో జగన్ పర్యటన జరిగింది. కడపలో ఆయన కర్రపాయ ఎయిర్పోర్ట్లో దిగి అక్కడ నుంచి రోడ్డు మార్గంలో పులివెందులకి వెళ్ళారు. దాదాపు ఇది 3 రోజుల పర్యటన పులివెందులకు సంబంధించి. దాంతో జగన్ పులివెందులకు వచ్చాడని తెలిసి వేలాది మంది కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు. ఈ సందర్భంగా జగన్ ఇంటి మీద రాళ్ల దాడి జరిగిందని, అద్దాలు పగలగొట్టారని, ఇంటి అద్దాలు, తర్వాత జగన్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారని వార్తలు వచ్చాయి. ఇదంతా చేసిందంతా కూడా వైసీపీ కార్యకర్తలే అని చెప్పి వార్తలు వచ్చాయి. వైసీపీ కార్యకర్తలు ఎందుకు ఇలా చేశారంటే, జగన్ ఇన్ని రోజులు తాడేపల్లి నుంచి రాలేదు, బయటికి రాలేదు, ఇక్కడ ప్రజల సమస్యల్ని పట్టించుకోలేదు, ఇప్పుడు ఓడిపోయినాక మీకు పులివెందులు గుర్తొచ్చిందా అని ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారని అంటున్నారు. అయితే దీన్ని వైసీపీ అఫీషియల్గా ఖండించింది. ఇదేం లేదు, కేవలం తూపులాట మాత్రం జరిగింది, జగన్ను చూడడానికి పెద్ద ఎత్తున జనం వచ్చారు అని. అక్కడ ఉన్న డిఎస్పీ వినోద్ కుమార్ కూడా ఇదే వెర్షన్ని మీడియాతో చెప్పాడు. ఎవరు జగన్కి వ్యతిరేకంగా నినాదాలు చేయడం కానీ, లేకపోతే రాళ్ల దాడి కానీ, అద్దాలు ధ్వంసం కానీ ఏమి జరగలేదు. ఇదంతా కూడా కేవలం మీడియాలో వస్తున్న వార్తలు తప్ప ఏం లేదు. పెద్ద ఎత్తున ఒకేసారి జనం రావడంతో మేము పోలీసులు కూడా పెద్ద కంట్రోల్ చేయలేకపోయాం, ఇనిషియల్గా తర్వాత ఆర్గనైజ్ చేసాము అనేది ఆ డిఎస్పీ వినోద్ కుమార్ చెప్పారు. అయితే మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో మీడియా రెండుగా విడిపోయింది. సో ఏది జరిగినా ఒక మీడియా తమకు అనుకూలంగా ప్రత్యర్థులకు వ్యతిరేకంగా రాస్తుంది, దానికి రివర్స్లో ఇంకొక మీడియా స్పందిస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ప్రజలకి కన్ఫ్యూజన్, ఏది నమ్మాలా ఏది నమ్మకూడదని. సో ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు, ఎవరికి కన్వీనియంట్గా ఉంటే వాళ్ళు నమ్ముతారు, మనం ఏది నమ్మాలనిపిస్తే అది నమ్ముతాం. అంటే దీన్ని బిహేవియరల్ ఎకనామిక్స్లో కన్ఫర్మేషన్ బయాస్ అంటారు. అంటే కన్ఫర్మేషన్ బయాస్ అంటే మనం ఆల్రెడీ ఇదైతే మనం నమ్మితే బాగుంటుంది అనుకున్నప్పుడు ఎటువంటి సమాచారం వచ్చినా దానికి అనుగుణంగా మనం ఆ సమాచారాన్ని ఇంటర్ప్రెట్ చేసుకొని మనకి కన్వీనియంట్గా ఉండే విషయాన్ని నమ్ముతాం. దీన్ని కన్ఫర్మేషన్ బయాస్ అంటారు. ప్రజల్లో కూడా ఇది ఉంటుంది. మీడియాలో ఏదొస్తే తమకు అనుకూలమైన మీడియాలో వచ్చిందాన్ని తాము నమ్ముతాం, దానికి తగిన లాజిక్లు అన్నీ కూడా బిల్డప్ చేసుకుంటారు. సో అలాగే విపరీతంగా నిన్నంతా కూడా రాత్రంతా కూడా జగన్ మీద దాడి, పులివెందుల్లో జగన్ మీద దాడి. ఇప్పుడు ఎందుకంటే జగన్ మీదనే కంప్లీట్ అటెన్షన్ ఉంది. అంటే జగన్ ఏం చేయబోతున్నాడు, జగన్ని చంద్రబాబు ఏం చేయబోతున్నాడు, ఈ రెండు విషయాలు ప్రధానంగా ఇవాళ చర్చలు ఉన్నాయి. అంటే జగన్ని జైలుకు పంపించడం అయితే ఖాయమని అందరూ దాదాపు నమ్ముతున్నారు. ఎవరిని కలిసినా జగన్ అయితే జైలుకి వెళ్తాడు ఎప్పుడు అనేదే ఇక్కడ తేలాల్సింది అనేది ఎక్కువ మంది మాట్లాడటం. ఎందుకంటే చంద్రబాబుని జగన్ జైలుకు పంపించడం వల్ల జగన్ని కూడా చంద్రబాబు జైలుకు పంపిస్తాడు అనేది అందరూ నమ్ముతున్నారు. అంటే ఎలా అయిపోయిందంటే, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రత్యర్థి పార్టీని ఇబ్బంది పెట్టడం, ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన నాయకులను జైల్లో పెట్టడం, కేసులు పెట్టడం, ఫిజికల్గా కూడా భౌతికంగా దాడులు చేయడం, తర్వాత వాళ్ళని ప్రలోభాలు పెట్టు లేకపోతే బెదిరించు, వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బతీసి లొంగదీసుకొను, ఇలాగ వాళ్ళని తమ పార్టీలకు కొంతమందిని కలుపుకోవడం, లేదు వేరే పార్టీలోకి వెళ్ళే విధంగా వాళ్ళని ప్రెజర్ చేయడం, ఈ మోడస్ ఆపరేండి ప్రతి చోట జరుగుతుంది దేశంలో. దీన్ని బీజేపీ బ్రహ్మాండంగా దేశవ్యాప్తంగా ఎగ్జిక్యూట్ చేస్తుంది. అట్లాగే పొలిటికల్ రీజనల్ పార్టీలు కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిలో చేస్తారు. ఇక్కడ కేసీఆర్ గతంలో చేశాడు ఇదే పని, ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే పని చేస్తున్నాడు. గతంలో అక్కడ 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు మనం చూసాం 67 మంది వైసీపీ ఉంటే 23 మందిని ఆయన ప్రెజర్ చేసి ప్రలోభ పెట్టి తను లాక్కున్నాడు. దానికోసమే ఏబీ వెంకటేశ్వరరావుని జగన్ తర్వాత సస్పెండ్ చేసింది. ఎందుకంటే ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండి తన అభ్యర్థుల తన ఎమ్మెల్యేల మీద నిఘా పెట్టి ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళ ప్రైవసీ ప్రైవేట్ వ్యవహారాలు లేకపోతే వాళ్ళు వ్యాపారాలు ఇవన్నీ కనుక్కొని వాళ్ళని బెదిరించి పార్టీలోకి చేరడానికి వెంకటేశ్వరరావు చేశాడని.
ఏదైనా బాటం లైన్ ఏంటంటే ఇక్కడ ఎవడూ సర్దుపోసలేదు, ప్రతి ఒక్కడూ ఇదే పనిచేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం విలువలు ఇవన్నీ మాట్లాడతారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం లేదు, విలువలు లేవు. ఇంతకుముందు అంటే కనీసం ఒక మీడియా, ఇండిపెండెంట్ మీడియా ఉండేది. ఇండిపెండెంట్ మీడియా ఉండి ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీయడం, ఎక్స్పోజ్ చేయడం, ప్రజలకు తెలియని విషయాలు కనిపెట్టి మీడియా రాయడం, అంటే బియాండ్ ద ఆబ్వియస్ అంటారు. అంటే మనకి కనిపించేదే వాస్తవం కాదు, కనిపించే వాటి వెనక కనిపించని అనేక అంశాలు ఉంటాయి, వాటిని మీడియా బయటికి తీస్తుంది. బియాండ్ ద ఆబ్వియస్ అనే దీన్ని పిలుస్తారు. సో అంటే ఆబ్వియస్గా మనకు అందరికీ కనబడేది ఒకటి అయితే దాని వెనక ఏమున్నాయి, ఏ శక్తులు పనిచేశాయి, ఎలా జరిగింది అనేది మీడియా చేసేది. దాన్ని ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనేవాడు. ఇవాళ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం లేదు, మీడియా యజమానులందరూ కూడా ఏదో ఒక పొలిటికల్ పార్టీతో లింకప్ అయిపోయారు. చాలామంది జర్నలిస్టులు కూడా ఇండివిజువల్గా ఏదో ఒక దాంతో ఉంటే సేఫు, ఇటు ఫైనాన్షియల్గా కావచ్చు లేకపోతే వేరే విధంగా కావచ్చు, ఒక పార్టీ వైపు స్టాండ్ చేసుకుంటే కానీ బతకలేని ఒక పరిస్థితి ఇప్పుడు మ్యాక్సిమం వచ్చేసింది. అందుకని ఇండిపెండెంట్ జర్నలిజం అనేది దాదాపు లేదు, ఎక్కడో ఒకటే అరా ఉంది. వాళ్ళు కూడా సర్వే అవ్వడం చాలా కష్టం ఉంది, ఎందుకంటే ఇవాళ మిడిల్ గ్రౌండ్ అనేది ఎవరు ఒప్పుకోట్లా, ఉంటే నా వైపు ఉండు, నా వైపు లేదంటే నువ్వు నా ఎనిమీనే. అంటే నా ఎనిమీ వైపు కూడా ఉన్నావా లేదో నాకు అనవసరం, నా వైపు లేదంటే నువ్వు నాకు ఎనిమీ అని చెప్పేస్తున్నారు. సో మిడిల్ గ్రౌండ్ ఉండే వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే రెండు వైపులా ఇతన్ని లేదా ఆమెను విమర్శిస్తుంటారు, రెండు వైపులా కూడా ఎనిమీగా ట్రీట్ చేస్తుంటారు. సో తనకున్న సర్కిల్ అంతా కూడా రెండుగా చీలిపోతుంది. ఇది మేజర్ ప్రాబ్లం. ఇవాళ ఇంకొంత ముందుకెళ్ళి కేసులు పెట్టడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, లేదా లిస్టులు తయారు చేసి భయపెట్టడం. ఈ తెలుగుదేశం ఇప్పుడు అధికారం రిజల్ట్ రాగానే ఒక జర్నలిస్టుల లిస్టు తయారై సోషల్ మీడియాలో తిరుగుతుంది. ఈ జర్నలిస్టులు అంతా చూస్తాం వీళ్ళు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తారని. సో ఇలా ఉన్న తరుణంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లేదా తెలుగు ప్రజల దృష్టి అంతా కూడా జగన్ని చూస్తుంది. అందుకనే జగన్ ఎక్కడికి పోయినా జగన్ చూడడానికి ఎవరు వచ్చారు, జగన్ మీద దాడులు ఏమైనా జరుగుతాయా, జగన్ అరెస్ట్ చేస్తారా, ఇది ఎక్కువ ఉంది. అంటే యాక్చువల్గా గత 5 ఏళ్ళ నుంచి జగన్ సెంట్రిక్గానే రాజకీయాలు జరిగాయి, ఎలక్షన్లు కూడా జగన్ సెంట్రిక్గానే జరిగాయి. జగన్ ఉంచాలా దించేయాలా అనేది మెయిన్ అజెండాగా ఎన్నికలు జరిగినాయి. సో జగన్ని హేటర్స్ ఉంటారు, లవర్స్ ఉంటారు. ఈ మిడిల్ గ్రౌండ్ అనేది తగ్గిపోయింది. అంటే జగన్ ఎలా అర్థం చేసుకోవాలి, లేకపోతే జగన్ ప్రభుత్వంలో ఉన్న లోటుపాట్లు ఏంటి, వాటి పరిష్కారం ఎలా ఉంటుంది, ఇవేవి మాట్లాడడం అనేది తగ్గిపోయి జగన్ని దించేయాలనే ఒక వర్గం, లేదు మళ్ళీ జగన్ రావాలనే ఒక వర్గం ఇలాగ పనిచేసింది. ఓవరాల్గా చంద్రబాబు జగన్ యాంటీగా ఉన్న అన్ని శక్తుల్ని ఆర్గనైజ్ చేసుకోగలిగాడు, యునైట్ చేసుకోగలిగాడు. సో జగన్ వ్యతిరేక ఓటు చీలిపోకుండా మేనేజ్ చేసుకోగలిగాడు. జగన్ కూడా తను చేసిన స్వయంకృత అపరాధం అంటారు, తను చేసిన తప్పుల వల్ల జగన్ కూడా ప్రజల్లో అంత ఆదరణ సంపాదించుకోలేకపోయాడు, ఓన్లీ 40% ఓట్లు మాత్రం జగన్కు పోలాయి. ఈ క్రమంలో జగన్ ఎక్కడికి పోయినా జగన్ చుట్టూ ఇవాళ మళ్ళీ మీడియా కానీ న్యూస్ కానీ అన్ని జగన్ చుట్టూ చుట్టూ, అసెంబ్లీలో జగన్ ఎలా ఉన్నాడు, అసెంబ్లీకి జగన్ వెళ్ళాడా లేదా, తర్వాత జగన్ ఎక్కడికి వెళ్తున్నాడు, జగన్ వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, ఇలా ఫోకస్ అంతా ఇప్పుడు మళ్ళీ జగన్ మీద ఉంది. ఎందుకంటే ఇంకా ఈ గవర్నమెంట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫంక్షనింగ్లోకి రాలేదు. ఇప్పుడిప్పుడే మంత్రులు కొంతమంది సమీక్షలు చేస్తున్నారు, ఇంకా అందరూ ఎమ్మెల్యేలు కూడా ఓత్ తీసుకోలేదు. సో అసెంబ్లీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్కి ఇంకా స్టార్ట్ కాలేదు. ఒక మనకి కొంతమంది మాత్రమే కొద్దిగా పనిలోకి వెళ్ళినట్టు కనబడుతుంది, పవన్ కళ్యాణ్ కావచ్చు, వంగరపూడి అనిత కావచ్చు, ఈవెన్ సాక్షాత్ ఇంకెట్లా చంద్రబాబు ఇప్పుడు ఆయన పని రాకేస్తాడు అంటాడు, ఖచ్చితంగా ఆయన చాలా హార్డ్ వర్కరు, పనిలోకి వెళ్ళిపోతారు ఆయన. అసలు ఆయన ప్రమాణ స్వీకారానికి ముందే, అసలు ఎలక్షన్ రిజల్ట్కు ముందే కూడా ఆయన సీఎం పోస్టులోకి వెళ్ళిపోయారు. సో అలాగా కొంత ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది వర్క్. సో అందుకనే
ఈ ప్రభుత్వానికి కొంత టైం ఇద్దామని కూడా వైసీపీ వాళ్ళు అనుకున్నారు. జగన్ కూడా అదే చెప్పాడు, ఇది హనీమూన్ పేరు నడుస్తుంది, వీళ్ళు శిశుపాలుడు తప్పుల్లాగా చేసుకుంటూ వెళ్తారు, మనం కొంత టైం ఇచ్చి దాని తర్వాత మనం రంగంలోకి దిగుతామని. బట్ ఆల్రెడీ వైసీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద తెలుగుదేశం వాళ్ళు దాడులు మొదలైనాయి. అది రిజల్ట్ అనౌన్స్ అయిన వెంటనే మొదలైంది అది యాక్చువల్గా. దాని తర్వాత మొన్నటి నుంచి కూడా వైసీపీ నాయకుల, వైసీపీ పార్టీ ఆఫీసులోని ధ్వంసం చేయడం అనే కార్యక్రమం మొదలైంది. ఎందుకు దానికి వీళ్ళు చెప్తున్న కాజ్ ఏంటంటే, వైసీపీ వాళ్ళు అక్రమంగా కట్టుకున్నారు అని. దానికి రివర్స్గా వాళ్ళు కూడా, తెలుగుదేశం ఆఫీసులు కూడా అన్నీ అట్లాగే ఉన్నాయి కదా, మేమేమన్నా వాటి జోడుకు వచ్చామని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఇది ఎందుకంటే పొలిటికల్ ఆఫీసులను, పొలిటికల్ పార్టీకి ఆఫీసులను ఖచ్చితంగా ఉంటాయి, ఖచ్చితంగా వాటిని రూల్స్ అయితే పాటించాలి. మరి రూల్స్ ఎందుకు పాటించలేదు, ఏంటి ఈ ఆఫీసులు నిజంగానే ఉన్నాయనేది కోర్టులు తేల్చాలి. ఏదేమైనా ఇందులో కక్ష ఉందా లేదనేది కూడా చర్చించాల్సిన అంశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే సడన్గా ఎందుకు ఈ పని చేస్తున్నారు, దీనివల్ల మళ్ళీ తెలుగుదేశానికి కూడా అదే బ్యాడ్ నేమ్ వస్తుంది, వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ.